పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4 కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడమే తన మొదటి లక్ష్యమని అన్నారు. శాంతి భద్రతలు అదుపులోకి తేవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పిన ఆమె కొన్ని ఘటనల కారణంగా శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీస్ అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాము. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో ఇది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంతో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలి పంపించడం, దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫుడ్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో దాట్ ఈస్ మై మెయిన్ ప్రయారిటీ. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ ది రూల్ ఆఫ్ లా ది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దాట్ ఈస్ ఇమ్మటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా టాలరేట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటే కూడా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి కూడా ముద్దయిగా చూస్తాను నేను. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మనం పని చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ త్రూ అవుట్ ఇండియా. ఇప్పుడు సడన్గా ఇది మారిపోయింది. నేను ఇప్పుడు జస్ట్ చండీగఢ్లో